हेलो एवरीवन गुरुकुल नोटिफिकेशन संबंधी अप्लिकेशन फॉर्म्स ओक डेट्स अभी चवरी दशक जेएल पीजीटी आलरे पूर्तिपोइंदी टीजीटी नोटिफिकेशन संबंधी चवरी तेदी ट्वेंटी सेवंत मे अभी चवरी तेदी उ सो अप्लिकेशन डेट्स पूर्तन सदर्भंग इन मन नेक्स्ट टास्क एग्जाम एपुर निर्वहितगलरु सो दी संबंधी चला రకరకాల అనాలసిస్లు మనం చూస్తూ ఉన్నాం న్యూస్ పేపర్లో కానీ లేకపోతే వివిధ వ్యక్తుల ద్వారా కానీ సేకరించిన సమాచారం ప్రకారం ఎప్పుడు ఎగ్జామ్ ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో టీజీటీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, పీజీటీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, జేఎల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు ముఖ్యంగా. సో అభ్యర్థులు ఎగ్జామ్ డేట్ కోసం ఎదురు చూడకుండా తమ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. ఎందుకంటే ఎగ్జామ్ ఎప్పుడైనా ఉండని, మనము సిద్ధంగా ఉండడానికి ప్రిపరేషన్ని స్పీడప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇకపోతే జేఎల్కి సంబంధించి టీఎస్పీఎస్సి షెడ్యూల్ విడుదలైన తర్వాత సో గురుకుల ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అనే చర్చ అనేది తీవ్రంగా జరుగుతుంది. సో దానికి సంబంధించి మనం ఒక చిన్న వీడియో రూపంలో మనకి డేట్ ఎప్పుడు ఉండొచ్చు అన్నది ఒకసారి చూద్దాం. ఇకపోతే టీఎస్పీఎస్సి జేఎల్ ఎగ్జామినేషన్స్ అనేటి సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అది అక్టోబర్ వరకు జరుగుతాయి. అంటే సబ్జెక్టు వారీగా ఆన్లైన్ టెస్ట్ రూపంలో మనకి అందిస్తున్నారు. ముఖ్యంగా మనం మ్యాథ్స్కి సంబంధించి మన అభ్యర్థులు చాలామంది ఉన్నారు కాబట్టి సెప్టెంబర్ 14న జేఎల్ మ్యాథమెటిక్స్ టీఎస్పీఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఆన్లైన్ బేస్డ్గా నిర్వహిస్తున్నారు. అంటే సెప్టెంబర్ అంటే మనకి జూన్, జూలై, ఆగస్ట్ 90 రోజుల సమయం, మనకి 90+14 104 డేస్ సమయం అయితే మనకు ఉంది. సో ఈ 100 రోజుల సమయం టీఎస్పీఎస్సి ఇచ్చిన సందర్భంగా మరి గురుకులకి సంబంధించి ఎంత సమయాన్ని ఇవ్వబోతున్నారు అన్నది ఒకసారి చూస్తే గురుకుల కన్వీనర్ మల్లేభట్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సందర్భం ఏంటంటే ప్రిపరేషన్కి తగిన సమయాన్ని మేము ఇస్తాం, అదేవిధంగా ఇతర ఎగ్జామ్స్ ఏవి కూడా క్లాష్ అవ్వకుండా మా యొక్క పరీక్షా తేదీల్ని ప్రకటిస్తామని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో. సో 27th of May అన్నది చివరి అప్లికేషన్ డేట్స్ కాబట్టి 27th May నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి జూన్ అనేది కంప్లీట్ మంత్ అండ్ జూలై అనే కంప్లీట్ మంత్, ఈ రెండు నెలలు ప్రిపరేషన్కి ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఒక నోటిఫికేషన్కి సంబంధించి మినిమం 45 రోజుల సమయాన్ని అభ్యర్థుల యొక్క ప్రిపరేషన్ కోసం అందిస్తారు. కానీ ఇక్కడ మనకి ఇంకొంచెం ఎక్కువ సమయాన్ని కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అది ఎంత అనంటే దాదాపు ఈ రెండు నెలల సమయాన్ని మనకి ప్రిపరేషన్కి అందించే అవకాశం ఉంది. అంటే మినిమం 60 రోజుల గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే జూన్, జూలై 60 రోజుల గ్యాప్ ఇచ్చిన తర్వాత మనకి ఎగ్జామ్స్ నిర్వహించడానికి ఎన్ని రోజులు అవసరం, డిఎల్, జేఎల్ అండ్ పీజీటీ, టీజీటీ అన్ని పరీక్షల నిర్వహణ కోసం కనీసం మనకు ఒక 20 రోజుల సమయం అయితే అవసరం ఉంటుంది ప్రతి పరీక్ష నిర్వహించడానికి. ఎందుకంటే కొందరు అభ్యర్థులు రెండు సబ్జెక్ట్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీజీ తెలుగు పూర్తయిన అభ్యర్థి, అదే అభ్యర్థికి వేరే సబ్జెక్టు కూడా పీజీ ఉంటే రెండింటిని అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సబ్జెక్ట్ వైజ్గా క్లాష్ అవ్వకుండా కూడా సబ్జెక్ట్కి మనకి డిఫరెంట్గా ఎగ్జామ్స్ పెట్టే అవకాశం ఉంది. సో జేఎల్కి సంబంధించి కానీ డిఎల్కి సంబంధించి కానీ బోర్డు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ని నిర్వహించడానికి ఎక్కువ అవకాశం ఉంది. టీజీటీ, పీజీటీకి అప్లికేషన్ల యొక్క సంఖ్య ఎక్కువగా ఉండడం వలన ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో అలాంటి సందర్భంలో మనకి ఈ 20-25 రోజుల సమయము మనకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అని ఒకసారి గమనిస్తే మనకి జేఎల్ ఎగ్జామ్స్ సెప్టెంబర్ 12న ప్రారంభమవుతున్నాయి. అదే అక్టోబర్ మొదటి వారం వరకు జరుగుతున్నాయి కాబట్టి ఈ సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ మధ్యలో గురుకుల ఎగ్జామ్స్ జరగడానికి అవకాశం అయితే లేదు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ క్లాష్ అవుతాయి కాబట్టి. అయితే ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహించవచ్చునంటే బిఫోర్ సెప్టెంబర్ 12 ఆర్ ఆఫ్టర్ అక్టోబర్ 3 మనకు నిర్వహించడానికి అవకాశం ఉంది. ఒకవేళ అక్టోబర్ వరకు ఎదురు చూస్తే మాత్రం చాలా ఎక్కువ సమయం అనేది ఇక్కడ తీసుకోవడానికి అవకాశం. అంటే అక్టోబర్ అంటే రిజల్ట్స్ వచ్చి రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తయ్యేసరికి డిసెంబర్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అక్టోబర్ కాకుండా సాధ్యమైన త్వరగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ని పూర్తి చేస్తాము అని వెల్లడించిన సందర్భంలో
అక్టోబర్ తర్వాత పరీక్ష జరగడానికి కొద్దిగా అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి సెప్టెంబర్ 12 బిఫోర్ సెప్టెంబర్ 12 మన యొక్క పరీక్షలన్నీ పూర్తవడానికి ఇక్కడ అవకాశం అయితే లేకపోలేదు. ఒకవేళ సెప్టెంబర్ 12 బిఫోర్ మనకి ఎగ్జామ్స్ పూర్తవడానికి అవకాశం ఉంటే ఏ డేట్స్ మనకి అందుబాటులో ఉండొచ్చు అని అంటే, ఖచ్చితమైన డేట్స్ అయితే మనం చెప్పలేము, కానీ ఆగస్టు 2వ వారంలో మనకి పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 2nd వీక్ అండ్ ఆగస్టు 3rd వీక్ ఒకసారి పరీక్షలు స్టార్ట్ అయినట్టు వరుసగా షెడ్యూల్ ప్రకటిస్తారు. అదేవిధంగా ఆగస్టు 4th వీక్ కూడా ఛాన్స్ ఉంది. కానీ ఆగస్టు 30-31 గ్రూప్ 2 పరీక్ష ఉన్న నేపథ్యంలో చివరి ఆగస్టు 4th వీక్ అయితే మనకి ఎగ్జామ్స్ ఏవి ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఈ ఆగస్ట్ 2nd వీక్ అండ్ 3rd వీక్లో డిఎల్ అండ్ జేఎల్ ఎగ్జామ్స్ని పూర్తి చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఆగస్టు 2nd వీక్ అండ్ ఆగస్ట్ 3rd వీక్లో జేఎల్ అండ్ డిఎల్ యొక్క పరీక్షల నిర్వహణ జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. మరి జేఎల్ డిఎల్ పరీక్షలు అయిపోయిన తర్వాతనే మనకి టీజీటీ పీజీటీ ఎగ్జామ్స్ అనేటివి నిర్వహిస్తారు. సో వాటి కోసం సెప్టెంబర్ 1వ వారంలో మనకి ఎగ్జామ్స్ నిర్వహించడానికి అవకాశం ఉంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మనకి టీజీటీ పీజీటీ పరీక్షలు నిర్వహించడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించినట్లయితే, ఆగస్ట్ 2nd వీక్ అండ్ 3rd వీక్ ఆర్ 4th వీక్ జేఎల్డిఎల్ ఎగ్జామ్స్ పూర్తయితే ఇంకా సమయం కనుక అక్కడే ఉంటే ఈ టీజీటీ పీజీటీ పరీక్షల్ని కూడా ఆగస్టు 2వ వారం లేదా 3వ వారంలో జరపడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ కనుక ఏదైనా స్లాట్స్ క్లాష్ అయితే టీజీటీ పీజీటీ ఎగ్జామ్స్ అక్టోబర్ 2nd వీక్కి వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి అభ్యర్థులు రెండు రకాల డేట్స్ని గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్ 2nd ఆర్ 3rd వీక్ అండ్ అక్టోబర్ 2nd వీక్. అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఆగస్టులోనే పరీక్షల నిర్వహణకి ప్రభుత్వం మొగ్గు చూపితే మాత్రం మనకి ఒక 60-75 రోజుల ప్రిపరేషన్ టైం అనేది ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ 60-75 రోజుల ప్రిపరేషన్ టైంని జాగ్రత్తగా ప్లాన్ చేసుకో. అంటే మీ యొక్క దృష్టి ఆగస్టులోనే ఎగ్జామ్ ఉండబోతుంది అన్న విషయంలో ఉండి మనం ప్రిపరేషన్ని కనుక కొనసాగిస్తూ పూర్తి చేసుకున్నట్లయితే, ఎగ్జామ్ ఆగస్టులో ఉంటే ఓకే ప్రిపరేషన్కి తగిన సమయాన్ని మనం సద్వినియోగపరచుకుంటాం. ఒకవేళ అక్టోబర్లో ఉందనుకోండి మనకి ఇంకా ఎక్కువగా రివిజన్కి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సిలబస్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా హ్యూజ్ సిలబస్ ఉండడం వల్ల పేపర్ 1 ఉంది, పేపర్ 2 పెడగాజీ ఉంది, పేపర్ 3 కంటెంట్ ఉంది. కాబట్టి సో ఈ 3 పేపర్ల యొక్క సిలబస్ని విస్తృతమైన సిలబస్ పరిధిని దృష్టిలో పెట్టుకొని మీరు 60-75 రోజుల ప్లానింగ్ని మీరు చేసుకోండి. ఎప్పుడైనా సరే హెవీ సిలబస్ ఉన్నప్పుడు హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఎక్కువగా మార్కులు మనము తీసుకోగలుగుతాం, సబ్జెక్ట్ని సింప్లిఫై చేస్తూ అర్థవంతంగా అవగాహన చేసుకుంటూ పరీక్షలో ఎలాంటి ప్రశ్న ఇచ్చినా సరే ఆన్సర్ చేసే విధంగా మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని కొనసాగించవలసి ఉంటుంది. సో జేఎల్ పీజీటీ టీజీటీ మ్యాథ్స్కి సంబంధించి ఇలా సిలబస్ని సింప్లిఫై చేస్తూ తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించే విధంగా మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ని మనం అందిస్తున్నాం. మ్యాథ్స్కి సంబంధించి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అంటే సమయం 60 రోజుల్లో పూర్తయ్యే విధంగా, అంటే మన సిలబస్ అయితే 45 రోజుల్లో పూర్తవుతుంది, 45 రోజుల్లో పూర్తయ్యే విధంగా మీకు మ్యాథ్స్కి సంబంధించి లైవ్ ప్లస్ రికార్డ్ సెషన్ని అందిస్తున్నాం. దీనికి సంబంధించిన ఏమైనా వివరాలు కావాలంటే 888-560-7060కి కాల్ చేయండి. దీంతోపాటు పెడగాజీ రికార్డ్ క్లాసెస్ని కూడా మీకు అందిస్తున్నాం. సో అభ్యర్థులు ఆగస్టులో పరీక్ష ఉంటుందని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ని కొనసాగించండి. కాబట్టి ఎలాంటి భయాందోళన గురవ్వకుండా, టైం తక్కువగా ఉంది అని అనుకోకుండా స్మార్ట్ వేలో సింప్లిఫై పద్ధతిలో సిలబస్ని పూర్తి చేసుకుంటూ పరీక్షలకు సన్నద్ధం అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. మీ లింగదాస్.